నేస్తం ఫౌండేషన్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి చేరువగా ఉందని ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు వేధింపులకు పాల్పడుతున్నారని, దాడులు చేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేయించి హింసకు పాల్పడుతున్నారని నెల్లూరు జిల్లా రూరల్ వ్యాపారస్తులు వాపోతున్నారు. అందులో భాగంగా ఓ వ్యాపారి తన ఆవేదనను సెల్ఫీ తీసి వీడియో పెట్టడంతో జిల్లా వ్యాప్తంగా అదాల అనుచరుల దౌర్జన్యాలు చర్చనీయాంశమయ్యాయి. నమస్కారం, నా పేరు కోరం ప్రవీణ్ కుమార్. నెల్లూరులో నేస్తం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 2012 స్థాపించి ఇప్పటిదాకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. నెల్లూరు రాజకీయాల్లో నేను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫాలోవర్ని. గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉండి అజీజ్ గారికి పనిచేయడం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు మరియు మేము పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని మీరు సేవా కార్యక్రమాలు చేస్తారు, మీరు రాజకీయాలకు అతీతంగా ఉంటారు, కాబట్టి మీరు ఇబ్బందుల్లో ఉండకూడదు అని చెప్పి కార్యాలయానికి పిలిచి మమ్మల్ని అప్పట్లో వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకొని మాకు రావాల్సిన బిల్లులకు సంబంధించిన ఇబ్బందులు, మా ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉంది అంటే ఉపాధి కోసం చిన్న చిన్న షాపులు పెట్టుకునేదానికి కూడా మాకు వసతి కల్పించారు. ఇప్పుడు మారిన రాజకీయ నేపథ్యంలో మేము శ్రీధర్ రెడ్డి గారితో కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇది నచ్చని కొందరి నేతలు మా మీద వైసీపీలోకి రావాలా అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. లేదు, శ్రీధర్ అన్న మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు ఎంతో హెల్ప్ చేశాడు, మేము శ్రీధర్ అన్నతోనే ఉంటాము, మేము పార్టీలకు అతీతము, మేము వ్యక్తిగతంగా మాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళతోనే ఉంటాము అని చెప్పి నిర్ణయించుకొని మేము శ్రీధర్ అన్నతోనే కొనసాగుతున్నాం. అది నచ్చక మా వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టాలని చెప్పి 38వ డివిజన్ కార్పొరేటర్ దాసర్ రాజేష్ 38వ డివిజన్ కార్పొరేటర్ దాసర్ రాజేష్ మమ్మల్ని మా వ్యాపారాలను దెబ్బతీయాలని చెప్పి మేము నిర్వహిస్తున్న చిన్నపాటి వ్యాపారాలు, కేఫ్, నర్సరీ, వీటిని ఎలాగైనా మూయించాలా, వీళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలా. ఇంతకుముందే మాకు మున్సిపాలిటీలో బిల్లు సాగిపోయి ఆల్రెడీ ఆర్థికంగా దెబ్బతిన్నాము, ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలను కూడా పెట్టిన పక్క రోజే క్లోజ్ చేసి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పి మా కేఫ్ను వాటిని క్లోజ్ చేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అన్నా రాజేష్ అన్న, మేమైతే ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టేవాళ్ళం కాదు, కానీ మీరు ఈ రాజకీయ పరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నా. మేము ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేసేవాళ్ళమే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. రాజకీయాలకి మేము అతీతం అన్నా. మాకు శ్రీధర్ రెడ్డి గారు ఎంతో సహాయం చేశారు, కాబట్టి ఆయనకి రుణపడి ఉన్నాం, కాబట్టి మేము వ్యక్తిగతంగా శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నామే కానీ మాకు రాజకీయాలకి మేము అతీతం అన్నా. ఈ రాజేష్ అన్న మాటలు విన్న కొండ్రెడ్డి రంగారెడ్డి గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో భాగమయ్యారు. ఆయనకి ఎంత తెలుసో ఏమో తెలీదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి చెప్పే వ్యక్తులు ఏం చెప్పారో తెలీదు, ఆ మమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో భాగమయ్యారు. అన్న రంగన్న, ఈరోజు దాకా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. మేము రాజకీయాలు, మేము ఎక్కడ కూడా ఎక్కువ రాజకీయాలు చేయలేదు, మేము కేవలం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ శ్రీధర్ అన్న కోసం ఎందరమైన ఉండాలా అని చెప్పి మేము నిర్ణయించుకున్నామన్నా. అన్నా దయచేసి మాకు మా వ్యాపారాలకు ఇబ్బంది కలిగించద్దన్నా, మేము వేడుకుంటున్నాం. మేము చిన్నపాటి కార్యకర్తలం, మేము శ్రీధరన్నతోనే ఉంటాము, మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టద్దన్నా, వ్యాపార పరంగా ఇబ్బంది పెట్టద్దన్నా, ఆర్థికంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నాము, మీరు ఇంకా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయొద్దు. మేము శ్రీధరన్నకి మాకు చేసిన సహాయానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం, ఎప్పటికీ కూడా ఆయన వెన్నంటే ఉంటాం. మమ్మల్ని ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పెడుతుందో అర్థం కాదు. అన్నా దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దన్నా, రాజేష్ అన్న, కొండ్రెడ్డి రంగారెడ్డి అన్న, మమ్మల్ని వదిలేసి మా వ్యాపారాలని మేము చేసుకునేటట్టు చూడండి అన్న. మేము ఎవరి మీద దాడి చేసే వ్యక్తులం కాదు, మమ్మల్ని మేము నా ఇన్ని రోజులు నేను పడ్డ పెయిను మిమ్మల్ని మీకు తెలపడానికి నేను ఒకరిని గాయపరిచే వ్యక్తిత్వం నాది కాదు, కానీ నేను పడ్డ పెయిను మీకు తెలపడానికి నన్ను నేను ఈరోజు గాయపరుచుకుంటున్నానన్నా. నా లో బాధ, నా మనసులో ఉన్న బాధ మీకు తెలపడమే నా ప్రధాన ఉద్దేశం. మేము రాజకీయాలకు అతీతం,
కాబట్టి దయచేసి మమ్మల్ని వదిలేయండి అన్న, మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అన్న.